ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో ఈ రెండు పేపర్స్ కూడా, పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా ఒకే రోజు ఎగ్జామ్ జరుగుతాయి. అండ్ చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఒకరోజు ఒక పేపర్ పెడతారు, నో, మార్నింగ్ ఈవినింగ్ దట్స్ ఇట్. అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాగా మనకు 1 డే గ్యాప్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అండ్ ఎర్లీ ఇట్ ఈస్ దేర్, ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో 3 పేపర్స్ ఉండేవి కాబట్టి ఒకరోజు 2 పేపర్స్ అయిపించి రెండో రోజు ఇంకో పేపర్ పెట్టేవాళ్ళు. బట్ సి, మెయిన్స్లో మనకి సిలబస్ ప్రిసైజ్గా ఏం చేశారు, పేపర్ 1 పేపర్ 2లో పేపర్ 1 పార్ట్ A ఆర్ పార్ట్ 1 అనుకుంటే ఏపీ హిస్టరీ కంప్లీట్గా 5 యూనిట్స్ ఉన్నాయి. సో 5 యూనిట్స్ కంప్రైజింగ్ ఆఫ్ 75 మార్క్స్ అండ్ 75 క్వశ్చన్స్ కదా. అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా 75 మార్క్స్, 75 క్వశ్చన్స్, టోటల్ 150. ఇదంతా తెలుసు. నౌ బిఫోర్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఆర్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, ఒక్కొక్క సబ్జెక్ట్ స్ట్రాటజీ చెప్పే ముందు అండర్స్టాండ్ ద వెయిటేజ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. పేపర్ 1 వెయిటేజ్ ఈక్వల్గా ఉంది. 150 మార్క్స్ ఆర్ 150 క్వశ్చన్స్ అనేటువంటివి ఈక్వల్ షేర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఒకటి ఏపీ హిస్టరీ 75 మార్క్స్, రెండోది ఇండియన్ పాలిటీ 75 మార్క్స్. బై దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు బోత్ ద సబ్జెక్ట్స్ ఇన్ పేపర్ 1. ఈక్వల్ ఇంపార్టెన్స్. ఏపీ హిస్టరీ ఎంత ఇంటెన్సిటీతో చదువుతారో ఆర్ ఇండియన్ పాలిటీ ఎంత ఇంటెన్సిటీతో చదువుతారో అంతే ఇంటెన్సిటీతో చదవాలి. నా ఓవరాల్గా ఇవి ఒక రెండు సబ్జెక్ట్స్ ప్లస్ ఈ పేపర్ 2లో పార్ట్ A అనుకుంటే ఇండియన్ ఎకానమీ 3 యూనిట్లు ఉన్నాయి, 1, 2, 3, అండ్ ఏపీ ఎకానమీ 2 యూనిట్లు ఉన్నాయి, 4th అండ్ 5th. పార్ట్ B లో 75 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్ ఫస్ట్ 2 యూనిట్సే. జనరల్ సైన్స్ మనకి మెన్షన్ చేయలేదు, మళ్ళీ చెప్తున్నాను. సిలబస్లో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎ జనరల్ సైన్స్ పార్ట్, జనరల్ సైన్స్ లేదు. టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ అప్లికేషన్ పార్ట్ అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ ద అప్లికేషన్ పార్ట్, జనరల్ సైన్స్ని టచ్ చేయొద్దు. సార్ ఏమో సార్ ఇది చదువుతున్నాయి కదా అది రావాలి, నో. మీరు ప్రిలిమ్స్లో కూడా చూడండి, సిలబస్కు దాటి 99% వెళ్ళా, 1 or 2 ఏరియాస్ తప్ప. మనం అర్థం చేసుకోవడంలో కొంత మిస్టేక్ ఉందేమో తప్ప సిలబస్ ఇచ్చినంత వరకు కరెక్ట్గానే మెన్షన్ చేశారు, క్వశ్చన్ పేపర్స్లో కూడా ఫైన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఫస్ట్ 2 పార్ట్స్ కేవలం అప్లికేషన్ ఓరియంటెడ్లో మాత్రమే సిలబస్ ఇచ్చారు. ఫస్ట్ టెక్నాలజీ మిషన్స్ 1, పాలసీస్ అండ్ అప్లికేషన్స్, రెండోది ఎనర్జీ మేనేజ్మెంట్. నౌ అక్కడ ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఒక సపరేట్ టాపిక్ ఇవ్వడానికి కూడా అర్థం ఏంటంటే కమింగ్ డేస్లో అందరం కూడా రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్లాల్సి వస్తుంది, ఈ కార్బన్ ఎమిషన్స్ మానేసి తగ్గించేసి. బికాస్ మన గ్లాస్గో సమ్మిట్లో నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పంచామృత్తో పాటు 2070 కల్లా కార్బన్ జీరో ఎమిషన్స్ని టార్గెట్ పెట్టుకున్నాం, 2030 కల్లా 50% ఆఫ్ ద అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీని తీసుకుంటామని చెప్పాం. అంటే ఎంటైర్ ద వరల్డ్ ఈస్ రొటేటింగ్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ఎనర్జీ సెక్టార్ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ. సో డెఫినెట్లీ ఒక చాప్టర్ అంతా ఇవ్వడంలో దాంట్లో ఎలాంటి విభేదించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది నీడ్ ఆఫ్ ద హవర్. రీసెంట్గా కూడా మీరు గమనించండి, ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ అనేది జరిగింది, 2024 ఫస్ట్ టైం జరిగింది సమ్మిట్. అలాంటివి కూడా చదవాలి. సో ఎనర్జీ సెక్టార్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అంశాలు ఆర్ అప్లికేషన్ ఓరియంటెడ్లో చాలా వరకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అన్నమాట. ఒకటి స్టాటిక్ చదవుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, రీసెంట్గా వచ్చినటువంటి పాలసీస్ కావచ్చు, అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో భాగంగా ఉన్నటువంటి BS4 వెహికల్స్, BS6 వెహికల్స్, అండ్ దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఉన్నాయి మనకి, ఫేమ్ అనేటువంటి స్కీమ్ కావచ్చు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, సబ్జెక్టు ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్కీమ్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఈ పార్ట్ 2 ఆర్ పేపర్ 2 మొత్తం కూడా స్కీమ్స్ అనేవి ఎక్కువగా చదవాల్సి వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా స్కీమ్స్ ఉన్నాయి మనకి, అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అండ్ ఇండియన్ ఎకానమీ అంటే మనం అట్లీస్ట్ ఒక 50 స్కీమ్స్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంటైర్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి 2 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి, లేదా మేజర్ సోర్స్ ఏపీ ఎకానమీకి ఏం చదవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చదవాలి, తెలుగు మీడియం ఏం చదవాలి, సోర్సెస్ కావచ్చు, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం.